హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక టవర్ ఎయిర్ కూలర్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ చేసేసాను, మొన్న మధ్య ఆఫర్స్ నడిచాయి కదా, ఆఫర్లో తక్కువ ధరకు అయితే నేను దీన్ని తెప్పించాను. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 11,000 ఉంది, కాకపోతే ఇది నేను 8,000 చేంజ్కి అయితే తెప్పించడం జరిగింది. సో మీరు కూడా ఇలానే తక్కువ ధరకు ఏదైనా ఏసీస్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఏమని కొనుక్కోవాలన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. నేను ప్రతిరోజు అక్కడ తక్కువ ధరకు వచ్చే వస్తువుల డీల్స్ అనేవి అక్కడ పోస్ట్ చేస్తుంటాను, అక్కడ నుంచి అయితే మీరు దీన్ని కొనుక్కోవచ్చు. సో మొత్తానికి మనం ఎయిర్ కూలర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, తక్కువ స్పేస్లో ఎవరైతే ఎయిర్ కూలర్ కోరుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ఎయిర్ కూలర్ ఇది. సో మరి ఎయిర్ కూలర్ గురించి మాట్లాడినట్టయితే దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే జనరల్గా మనకు ఒక కూలర్లో ఉండే ఫీచర్స్ అనేవన్నీ, కాకపోతే మనకు ఇది స్పేస్ని అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా క్యారీ చేసి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో నేను ఈ ఎయిర్ కూలర్కి సంబంధించి మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ చెప్పేస్తాను. సో తమిళలో నేను ఏసీ అని పెట్టాను కదా, సో ఎయిర్ కూలర్ అని అర్థం, ఇక్కడ ఎయిర్ కండిషన్ కాదు. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే దీనిపైన మనకు డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, పవర్ ఆన్ చేయడానికి, తర్వాత టైమింగ్స్ పెట్టుకోవడానికి, ఈ కూలర్ని స్వింగ్ చేయడానికి, తర్వాత మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్స్ని సెట్ చేసుకోవడానికి, డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ని సెట్ చేసుకోవడానికి పైన మనకు ఈ స్క్రీన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనం దీన్ని ఓన్లీ టచ్ తోటే కాకుండా రిమోట్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు సార్, దాంతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఆప్షన్స్ మనకు రిమోట్ కంట్రోల్లో కూడా దొరుకుతాయి. సో మరి నేను తెప్పించిన తర్వాత దీన్ని నేను వాడినంతసేపు నాకు అనిపించింది ఏంటి అంటే, ఒకటి దీనిలో నాయిస్ లెవెల్స్ అనేవైతే లేవు. అంటే మీరు రూమ్లో పెట్టుకున్న తర్వాత కూలర్లో పెట్టుకున్నారనుకోండి చాలా ఎక్కువ నాయిస్ చేస్తుంటాయి, కాకపోతే దీని నుంచి మనకు నాయిస్ అయితే రాదు, అదొకటి. ప్లస్ ఏంటంటే స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయదు, అదొకటి. ప్లస్ మళ్ళీ మనకు పవర్ కన్జంప్షన్ కూడా దీనిలో ఎక్కువ జరగదు. సో మరి నేను ఎయిర్ కూలర్ని చాలా చోట్ల పెట్టి చూశాను, అంటే హాల్లో పెట్టి చూశాను, బెడ్రూమ్లో పెట్టి చూశాను, కిచెన్లో పెట్టి చూశాను. సో మరి చిన్న సైజ్ రూమ్ ఉందనుకోండి, చిన్న సైజ్ రూమ్లో ఇది కూలింగ్ బాగానే వేస్తుంది, కాకపోతే పెద్ద సైజ్ రూమ్ ఉన్నప్పుడు మాత్రం మీకు అంటే నార్మల్గా ఇంట్లో పెట్టుకునే మహారాష్ట్ర కూలర్లైనా కానివ్వండి, వేరే వేరే కూలర్లు వాడుతాను చూసారు, అంత కూలింగ్ అయితే ఇది ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు నేను ఓన్లీ ఇండోర్లో పెట్టి మాత్రమే వాడి చూసాను, అవుట్డోర్లో పెట్టి వాడి ఇవ్వలేదు. సో మరి అవుట్డోర్లో పెట్టి వాడినప్పుడు నేను దీని సమయం రివ్యూ అనేది వేరే ఇస్తాను, కానీ ప్రజెంట్ ఇండోర్లో పెట్టుకోవడానికి ఎటువంటి కూలర్స్ అనేవి కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి ప్రజెంట్ అయితే నేను దీన్ని ఇండోర్లోనే పెట్టి వాడడం జరిగింది. మరి దీనిలో మనం నీళ్లు పోసుకోవడానికి దాదాపు ఒక 4 లీటర్ల నీళ్ళు పడతాయి కావచ్చు కింద. సో ఆ నీళ్ళు అయితే కింద పోయాల్సి ఉంటుంది. సో దానికోసం వెనకాల ఇక్కడ మూత లాంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తారు, దాన్ని విప్పేసి దానిలో మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసిన వెంటనే స్టార్ట్ అయిపోద్ది. సో స్పీడ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ దీంతోపాటు మనకు చిన్న చిన్న డబ్బాలు లాంటివి ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ దానిలో నీళ్లు నింపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ డబ్బాలు తీసుకొచ్చి దీనిలో పెట్టాలన్నట్టు. అంటే ఐస్ ముక్కల డబ్బాలను తీసుకొచ్చి దీనిలో పెడితే కూలింగ్ వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అలా కూడా ట్రై చేసి చూశాను. సో కొంచెం అయితే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మరీ మీరు ఏసీలో కూర్చున్నంత చల్లగా రాదు, ప్లస్ కూలర్ వేసుకున్నంత చల్లగా రాదు, మీకు ఫ్యాన్ కంటే కొంచెం బెటర్ గాలి అయితే దీనిలో నుంచి వస్తుంది. దాంతోపాటు దీనిలో స్వింగ్ లాంటి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి అటు ఇటుది రొటేట్ కూడా అవ్వద్ది. అంటే రూమ్లో ఒకటే చోట రాకుండా రూమ్ మొత్తాన్ని ఇది కవర్ చేసే విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పోర్టబుల్, చాలా ఈజీగా అయితే మనం దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ప్లస్ దీనిలో మనము టైమింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. జనరల్గా మన నార్మల్ కూలర్స్ ఉంటాయి కదా, నార్మల్ కూలర్లో టైమింగ్ పెట్టుకోవడం అయినా కానివ్వండి, మోడ్స్ చేంజ్ చేసుకోవడం అయినా కానివ్వండి, ఇటువంటి ఆప్షన్స్ ఉండవు. కాకపోతే దీనిలో మనకు ఆ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మన కూలర్లో గడ్డి ఉంటుంది చూసారా, దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి చూసారా. సో అలానే దీనికి బ్యాక్ సైడ్ కూడా అటువంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్క్రూ ఇచ్చారు, దీన్ని ఇప్పేసి మనం దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. దానిలో అయితే చాలా పెద్దది చేంజ్ చేయాలి, అంటే ఎక్కువ మొత్తంలో చేంజ్ చేయాలి. ఇక్కడ ఒకటే ఇచ్చారు, దీన్ని ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, సో అది నాకు బాగా అనిపించింది. సో మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండదు, కాకపోతే గాలి కూడా మరి మీకు కూలర్ అంతా రాకపోయినా దానికంటే కొంచెం తక్కువనే వస్తుంది. మరి దీన్ని కొనుక్కోవచ్చా లేదా అని మీరు నన్ను అడిగినట్టయితే, ఒకవేళ మీ రూమ్ అనేది చాలా చిన్నగా ఉండి ఏసీ కూడా ఫిట్ చేయించలేని పరిస్థితులు, అంటే ఏసీ అంటే కొంచెం 30,000-40,000 పెట్టాలి, 20,000 కూడా వస్తుంది అనుకుంటే కొంచెం మంచిది కావాలంటే 30,000 పెట్టాల్సి ఉంటుంది. సో దాన్ని మీరు అఫోర్డ్ చేయలేరు అనుకున్నప్పుడు ఇది ఆఫర్లో వచ్చినప్పుడు 8,000 ఆ ప్రైజింగ్లో వస్తే కొనుక్కోవచ్చు. అట్లా కాకుండా ఇక మీరు మనం దీని కాన్స్ గురించి మాట్లాడినట్టు ఇంతకుముందు చెప్పినట్టు మీకు నార్మల్గా వచ్చే కూలర్ అంత గాలి కూడా దీనిలో రాదు. మన ఫ్యాన్ ఉంటుంది చూసారా, ఫ్యాన్తో పోల్చుకున్నట్టయితే కొంచెం ఎక్కువ గాలి వస్తుంది, కొంచెం ఎక్కువగా కూల్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు నా ఈ రివ్యూ అనేది ఆనెస్ట్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.